మొదటిసారి దురదృష్టవశాత్తు మీడియా తన పాత్రను పోషించలేకపోయింది. నేను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నా. ప్రజాస్వామ్యము మనుగడ సాధించాలంటే ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ఎన్నికల సందర్భంగా నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన నిలబడి సమాచారాన్ని ప్రజలకు చేరవేసి తద్వారా ప్రజలను చైతన్యం చేసి వాళ్ళను ఓట్లు ప్రజల పక్షాన ఉన్న పార్టీలకు వేయించడానికి ప్రయత్నం చేస్తుంటే మేము సంతోషించుండే వాళ్ళము. కానీ ఈరోజు మీడియా వ్యవహార శైలి వల్ల ప్రతి రాజకీయ పార్టీ సొంతంగా పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియాను ప్రారంభించాల్సిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రావడం అనేది ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరంగా మారింది. ఈ అంశాలు మీడియా మిత్రులు గుర్తిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీడియా అనేది వాళ్ళ దృష్టిలో వ్యాపారం అయి ఉండొచ్చు. మీడియా సంస్థల్ని నడపడం ద్వారా లాభసాటిగా వాళ్ళు ఏదైనా ప్రయోజనం పొందాలని ఆశించడాన్ని వాళ్ళ యజమాన్యాలను నేను తప్పు పట్టడం లేదు. కానీ ఇదే మీడియా సంస్థలు ఓటర్లు అమ్ముడుపోతున్నారు, మందు సీసాలు పంచుతున్నారు, ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు, ఓటర్లను కొనుగోలు చేస్తున్నారని ఇంకా రకరకాలుగా వార్తలను ప్రసారం చేయడం ద్వారా ప్రజలను ప్రలోభ పెడుతున్నారని, ప్రజలు అమ్ముడుపోతున్నారని, రాజకీయ పార్టీలు దిగజారిపోతున్నాయని చెప్పే మీడియా సంస్థలకు ఆ నైతిక హక్కు కోల్పోయినరు. ప్యాకేజీలు ఇచ్చిన పార్టీలను మాత్రమే ఈ మీడియాలు సూచించి ఎన్నికల పోటీలో ఉన్నాయి, వీళ్ళ మధ్యనే పోటీ ఉందని చెప్పి ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టించి ప్యాకేజీలు ఇవ్వలేని, మీడియా సంస్థలను ప్రసన్నం చేసుకోలేని కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికలలో మీడియానే ఓడించింది. మా ఓటమికి కారణం ప్రజలు కాదు, రాజకీయ పార్టీలు కాదు, మా ఓటమికి మీడియానే కారణము. గత 2 నెలలుగా రాష్ట్రంలో ప్రసారం చేసిన నేను మీడియా మిత్రులకు సవినయంగా సూచన చేస్తున్నా, ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ పత్రికలల్లో, మీ ప్రసార సాధనాలల్లో మీరు ప్రసారం చేసిన కథనాలను, ప్రచురించిన కథనాలను ఒక్కసారిగా సమీక్షించుకోండి. మీ ఇంటర్నల్ సమావేశాలల్లో మీరు ఏ రకమైన కృత్రిమ వాతావరణం తీసుకొచ్చి రెండు రాజకీయ పక్షాల మధ్యనే ఎన్నికలు జరుగుతున్నాయన్న వాతావరణాన్ని సృష్టించి కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం చేసిండ్రు. 72 సంవత్సరాలు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీడియా సంస్థలను ప్రారంభించుకోకపోవడము, లేకపోతే ఇప్పుడున్న సంస్థలకు మేము ప్యాకేజీలు ఇవ్వకపోవడమే మేము చేసిన కోరము నేరము అన్నట్టుగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైన విషయము. పరిపాలన జరిగేటప్పుడు సంవత్సరాల కొద్ది ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి అవినీతి గురించి పూర్తి స్థాయిలో వార్తలు రాసి వార్తలు ప్రసారం చేసిన ఛానళ్లు ఎన్నికలు రాగానే ఇన్నాళ్ళు తప్పిదాలకు, దోపిడీకి, అవినీతికి పాల్పడ్డ పార్టీలు ఇచ్చే ప్యాకేజీలతోటి ఆ అభ్యర్థులు అదే పార్టీలను, అదే ప్రభుత్వాలను అద్భుతమైన పరిపాలన అందించిందని ప్యాకేజీల రూపంలో మీరు వార్తలు ప్రసారం చేయడం ద్వారా ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించకపోవడమే కాకుండా ప్యాకేజీలు ఇచ్చిన రాజకీయ పార్టీలు పోటీలో ఉన్నాయి, మిగతా పార్టీలు మనుగడలో లేవు అన్నంటి వార్తలు ప్రసారం చేయడంతో 5 సంవత్సరాలు మీరు నిజాయితీకి ఒకవేళ చేసి ఉంటే కూడా దానివల్ల నిష్ప్రయోజనమే, బూడిదలు పోసిన పన్నీరే. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వం మీద, పాలకుల మీద, ప్రజాప్రతినిధుల మీద ఏవైతే కథనాలు మీరు ప్రచురించినో, ప్రసారం చేసినో తప్పిదాలు జరిగినాయని ఆ రాజకీయ పార్టీలు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసము మీడియాకు ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా, మీడియాను నియంత్రించడం ద్వారా, నియంత్రిత వార్తలను ప్రసారం చేయడం ద్వారా వాళ్ళ తప్పిదాలను కప్పిపుచ్చుకొని ప్రజల దృష్టి మరల్చి ఈ ఎన్నికలను, ఈ ఎన్నికలనే నావను ఒడ్డుకు చేర్చుకున్న ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ దీనికి కారణము సహకరించిన ప్రజాస్వామ్య మనుగడ కోసము ఉన్నామని ఫోర్త్ ఎస్టేట్ అని,
ఫోర్త్ పిల్లర్ అని చెప్పుకునే మీడియా కారణం కావడం దురదృష్టకరము. ఇంతకంటే మాట్లాడడానికి మా దగ్గర మాటలు లేవు, ఇంతకంటే మేము వాళ్ళను అనలేము, మాకు నిబద్ధత ఉన్నది. మీరు అనుకుంటుండొచ్చు మీరు ప్రయత్నం చేయకపోవడం వల్ల, మీరు పనులు చేయకపోవడం వల్ల మేము వార్తలు వేయలేకపోవచ్చానో, లేకపోతే ఇంకోటి మీరు వాదన చేస్తే చేయొచ్చు. కానీ ఎన్నికల ప్రచార సరళిని విశ్లేషించేటప్పుడు కూడా రెండు పార్టీల విజువల్స్ చూపించి కాంగ్రెస్ పార్టీని పూర్తి ఎత్తేసిండ్రు. పదే పదే నేను విజ్ఞప్తి చేసిన, మేము ప్రధాన ప్రతిపక్షము, 30% ఓట్లున్న కాంగ్రెస్ పార్టీని చర్చల సందర్భంగా కూడా మా ప్రతినిధులను పిలవకపోవడం, రెండు రాజకీయ పార్టీల వాళ్ళని పిలిపించి వాళ్ళ మధ్యలోనే పోటీ ఉన్నట్టుగా ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ పోటీలోనే లేదు అన్న వాతావరణాన్ని సృష్టించడం అనేది కాంగ్రెస్కు తీరని నష్టం జరిగింది. మార్జిన్లో ఓడిపోయే మా అభ్యర్థులందరూ కూడా ఓటు గెలవాల్సిన మార్జిన్లో గెలవాల్సిన మా అభ్యర్థుల ఓటమికి ప్రధాన కారణమైంది మీడియా. ఇవాళ భారతీయ జనతా పార్టీ గురించి విశ్లేషించుకుంటూ మీడియా మిత్రులు, 2016 ఎన్నికలలో బీజేపీకి 10% ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు 30-31% ఓట్లు వస్తుంది. అద్భుతమైన వాళ్ళ ఏమంటారు పర్ఫామ్ చేసింది అని చెప్తారు. ఎంత దురదృష్టకరం అంటే 2016 ఎన్నికలలో టీడీపీ బీజేపీ ఎన్నికలలో పొత్తు పెట్టుకొని చేసినరు. వాళ్ళకి 56 స్థానాలు ఇస్తే వాళ్ళు 64 స్థానాలు అలా బీఫామ్లు ఇచ్చి పోటీ చేసారు, 150 పోటీ చేయలేదు. టీడీపీ 88 స్థానాలలో పోటీ చేసింది, టీఆర్ఎస్ 50 స్థానాలలో పోటీ చేసింది. మరి సార్ బీజేపీ ఈ రెండు ఎన్నికలలో కలిసి పోటీ చేసిన ఈ రెండు రాజకీయ పార్టీలు ఒక యూనిట్, వాళ్ళకి 24% ఓట్లు వచ్చినాయి వాళ్ళిద్దరికి కలిపి 5 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేస్తే 2 స్థానాలు వచ్చినాయి, 10.45% ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. టీఆర్ఎస్ పార్టీ స్వయంగా పోటీ చేస్తే వ్యూహాత్మకమైన అవగాహనతో ఎంఐఎంతో పోటీ చేస్తే 43.84% ఓట్లు టీఆర్ఎస్కి వచ్చినాయి, 15.85% దాదాపుగా 16% ఎంఐఎంకి వచ్చినాయి. బీజేపీ టీడీపీకి దాదాపుగా 23.45% అంటే 24% టీడీపీ బీజేపీ ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 10.40% ఓట్లు వచ్చినాయి, 10.5% కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. 99 సీట్లు టీఆర్ఎస్కి వచ్చినాయి, 44 సీట్లు ఎంఐఎంకి వచ్చినాయి, 4 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 2 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, 1 సీటు టీడీపీకి వచ్చింది. 2016 ఎన్నికలు టీడీపీ బీజేపీ కలిసి పొత్తులో పోటీ చేస్తే 24% వచ్చినాయి. ఇవాళ వాళ్ళు 24% నుంచి ఒకవేళ 30% ఓట్లు పెంచుకుంటే వాళ్ళ శాతం పెరిగింది 6. ఇవాళ 10.5% నుంచి కాంగ్రెస్ పార్టీ 14-15% పెంచుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఒక మల్కాజ్గిరి పార్లమెంట్లోనే దాదాపుగా 3 కార్పొరేటర్లు గెలిచే పరిస్థితి వచ్చింది. గెలిచిన వాళ్ళు కూడా 3,000, 5,000, 6,000 ఓట్లతో గెలిచిండ్రు. నేను అనేది మేము అద్భుతంగా పర్ఫామ్ చేసినామని నేను చెప్పడంలే, కానీ 2016 ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలను సాధించింది ఈసారి. ఓటు శాతంలో కానీ సీట్ల విషయంలో కానీ 2016 కంటే మేము మెరుగైన ఫలితాలనే సాధించినాము. కానీ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని, ఇంకా లేవ్వదని, బీజేపీ కమ్ముకొచ్చిందని నేను అడుగుతున్న సూటిగా మీడియా మిత్రులను, బీజేపీకి ఎంపీ ఉన్నాడు హైదరాబాద్లో, ఎమ్మెల్యే ఉన్నాడు, మల్కాజ్గిరి ఎమ్మెల్సీ ఉన్నాడు, 3 ప్రజాప్రతినిధులు ఆల్రెడీ హైదరాబాద్లో ఇప్పుడున్నారు. ఈరోజు కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్ ఎంపీగా గోషమాయల్ ఎమ్మెల్యేగా రాజా సింగ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, 3 ప్రజాప్రతినిధులు ఉన్నారు బీజేపీకి. అయినా 2016 ఎన్నికల ఫలితాలు ఏ స్థానాలు ఎవరికెవరికి వచ్చినాయో యాజ్ ఇట్ ఈస్గా అవే స్థానాలు ఉన్నాయి. ఈరోజు కూడా మొదటి స్థానం టీఆర్ఎస్కి వచ్చింది, 2వ స్థానం ఎంఐఎంకి వచ్చింది, 3వ స్థానం బీజేపీకి వచ్చింది, 4వ స్థానం కాంగ్రెస్కి వచ్చింది. 2016 కూడా ఇదే జరిగింది. 99 సీట్లతో మొదటి స్థానంలో టీఆర్ఎస్ ఉంది, 44 సీట్లతోటి ఎంఐఎం
రెండో స్థానంలో ఉంది, నాలుగు సీట్లతో బీజేపీ మూడో స్థానంలో ఉంది, రెండు సీట్లతోని కాంగ్రెస్ నాలుగో స్థానంలో ఉంది. ఇవాళ కూడా 70కి అటీటుగా టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది, 40కి అటీటుగా ఎంఐఎం రెండో స్థానంలో ఉంది, 30కి అటీటుగా బీజేపీ మూడో స్థానంలో ఉంది, 3కు 4కి అటీటుగా కాంగ్రెస్ పార్టీ నాలుగో స్థానంలో ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ లో పెద్ద తేడాలు లేవు, స్థానాలలో మార్పు లేదు. కానీ ఆనాడు స్థానిక సంస్థలలో ఇక్కడుండే స్థానిక నాయకత్వమే ఎన్నికలను నిర్వహిస్తే ఈరోజు ప్రధానమంత్రి, హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి జవదేకర్, స్మృతి ఇరానీ, ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాజీ ముఖ్యమంత్రి తేజస్వి సూర్య, ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే భారతీయ జనతా పార్టీ మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరినీ తెచ్చుకురు. ఇక వాళ్ళ తరఫున రానోడు ఎవడా అంటే ట్రంప్ ఒక్కడే రాలేదు. ట్రంప్ వస్తే ఇంకా ప్రపంచంలో ఉన్న మోడీ మొత్తం టీం వచ్చేసినట్టే. దాదాపుగా 750 కోట్లు టీఆర్ఎస్ పెడితే 350 కోట్లు బీజేపీ పెట్టింది. అనా పైస లేకుండా కార్యకర్తల శ్రమతోని మేము పనిచేస్తే మమ్మల్ని అభినందించకపోయినా పర్వాలేదు, కానీ మేము సచ్చిపోయినామని మీడియా శాపనార్థాలు పెట్టుడేంది? ఏం స్థానాలు మారినాయి? ఉన్న స్థానాలు గక్కడనే ఉన్నాయి. పర్సంటేజ్ లో మేము మెరుగ్గున్నాము, సీట్లలో మెరుగైనాము, పర్సంటేజ్ లో మెరుగైనాము 2016 కంటే. ఇవాళ మా కార్యకర్తలు మాత్రమే చేసారు క్షేత్రస్థాయిలో ఎన్నికలను. ఒక ప్రధానమంత్రిని ఎదుర్కొన్నారు, ఒక ముఖ్యమంత్రిని ఎదుర్కొన్నారు, కేంద్ర మంత్రులను ఎదుర్కొన్నారు, రాష్ట్ర మంత్రులను ఎదుర్కొన్నారు, ఎంపీలను ఎదుర్కొన్నారు. మా కార్యకర్తలు భుజాలు కాయలు కాసినట్టు ఈ ఎన్నికలను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ మనోస్థైర్యాన్ని కోల్పోకుండా మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని అభినందించకపోతే అభినందించకపోయారు. మీడియానే మమ్మల్ని చంపేసే పరిస్థితి రావడం అనేది అత్యంత బాధాకరమైన సంఘటన ఇది. దయచేసి మీడియా మిత్రులకు ఒకవేళ లెక్కలు పత్రాలలో ఏమైనా తేడా ఉంటే నేను విడుదల చేస్తున్నా. నేను చెప్తున్నా మీకు మొత్తం 74,67,256 ఓట్లు 2016 ఎన్నికలలో ఉండే, పోలైన ఓట్లు 33,49,379 ఓట్లు పోలైనయి. అందులో టీఆర్ఎస్ కు 14,68,618 ఓట్లు టీఆర్ఎస్ కు వచ్చినాయి. టీడీపీ బీజేపీకి కలిసి 7,85,300 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ కి 3,48,388 ఓట్లు వచ్చినాయి. ఎంఐఎం కు 5,30,812 ఓట్లు వచ్చినాయి. అదర్స్ కు, ఇండిపెండెన్స్ అనుకోండి, చిన్న చిన్న రాజకీయ పక్షాలు అనుకోండి, 2,16,261 ఓట్లు వచ్చినాయి. టీఆర్ఎస్ కు 43.85% ఓట్లు వచ్చినాయి. టీడీపీ బీజేపీకి 23.45% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ కి 10.40% ఓట్లు వచ్చినాయి. ఎంఐఎం కు 15.85% వచ్చినాయి. అదర్స్ కి 6.45% 2016లో వచ్చినాయి. ఈ రోజు వచ్చిన ఓట్లను మీరు పక్కన వేసి బేరీజ్ చేసి రాజకీయ పార్టీల యొక్క పనితనము, ఎన్నికల ప్రచార సరళిని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు, వాళ్ళ తరఫున దిగిన దిగ్గజాలు ఎవరు, ఏం జరిగిందనేది మీరు విశ్లేషించండి మీకు చేతనైతే. దయచేసి నిజాయితీ కోసం, ప్రజల కోసం, నీతి కోసం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం కోసం ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకోబడే మీడియాకు నా సూచన, నా విజ్ఞప్తి, నా సలహా, ఎన్నికలు లేనప్పుడు అంతా మీరు ప్రభుత్వంలో ఉండే వైఫల్యాలను లేవనెత్తి ఎన్నికల ప్రకటన మొదలు కాగానే ప్యాకేజీలు తీసుకొని ఏ దుర్మార్గులని మీరు చిత్రీకరించినరో 5 సంవత్సరాలు అదే దుర్మార్గులు అద్భుతమైన నాయకులు చంద్రమండలంలో నుంచి దిగిన దైవాంశ సంభూతులు అని మీరు ఎయ్యడము. ఒక పార్టీ అయితే కాంగ్రెస్ చూపించకుండా ఉండడానికి మీడియాకు ప్యాకేజీలు ఇచ్చింది. వాళ్ళని చూపించడానికి కాదు, కాంగ్రెస్ పార్టీ మీ టీవీలలో కనిపించొద్దు, మీ పత్రికలలో కనిపించొద్దు, మీకు ఎంత కావాలనో చెప్పండి అంత తీసుకోండి అని. ఇట్లాంటి విపరీతమైన పోకడలు ఎప్పుడూ లేవు. మనం ఎప్పుడు ఓటర్ల గురించి, నాయకుల గురించి, రాజకీయ పార్టీల దిగజారుడుతనం గురించో, అమ్ముడు పోవడం గురించో మాట్లాడుకున్నాం, కానీ ఈరోజు చాలా బాధాకరమైన సందర్భంలో మీడియా యొక్క పాత్రను ఈరోజు మేము విశ్లేషించాల్సిన ఒక దురదృష్టకరమైన పరిస్థితి దాపురించింది.
నేను ఈ సంస్థ ఆ సంస్థ ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు. మీ మనసు నొప్పించొచ్చు, కానీ మీరు చేస్తున్నది మాకు నష్టం జరిగితే తాత్కాలికమే. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. మీడియా వ్యవహార శైలి మార్చుకోవాలి. కనీసం ఈ ఫలితాలు వచ్చినాకైనా జరిగిన పరిణామాలు ప్రచారానికి దిగిన ఉద్దండులు ఎవరు, ఎవరు ఎవరి తరఫున నిలబడి ప్రచారాలు చేసిండ్రు, వాళ్ళు ప్రచారం చేస్తే వాళ్ళు గెలిచిందెన్ని, ఏ రకంగా వాళ్ళు ప్రత్యామ్నాయం అవుతారు. గతంలో ఇదే హైదరాబాద్ 5 ఎమ్మెల్యేలు గెలిచింది 2014లో బీజేపీ, ఒక్కటికి పడిపోయింది. చాలా సందర్భాలలో బీజేపీ నీటిపుడగలాక పైకి రావడం కిందికి పోవడం ఎన్నోసార్లు జరిగింది. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో నేను చెప్పడం లేదు, కానీ మీడియా కాంగ్రెస్ చంపేసే పని మీద సుపారీ తీసుకున్నారు. కాంగ్రెస్ చంపడానికి సుపారీ తీసుకున్న మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే, మీరు కాంగ్రెస్ను కాదు చంపుతున్నది, మీరు ప్రజాస్వామ్యాన్ని చంపుతున్నారు, మీరు హైర్ కిల్లర్స్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఒప్పందం హత్యలు చేసే నేరగాళ్లను ప్రోత్సహిస్తున్నారు రాజకీయాలలో. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసిన ఒప్పంద హంతకులను ఈరోజు మీరు ప్రమోట్ చేస్తున్నట్టుకున్నది ప్రజాస్వామ్య స్ఫూర్తిని హత్య చేయడంలో. దయచేసి ఈ రకమైన వైఖరిని తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది. ఇక నేను మీడియాకు ఏమి విజ్ఞప్తి చేయదలుచుకోలేదు. మీరు మారతారన్న ఆశ కూడా నాకు లేదు. మీరందరు వ్యాపారం అనే కోణము తప్ప సామాజిక బాధ్యత అనే కోణాన్ని వదిలేసిండ్రు. ఇవాళ మీడియా సామాజిక బాధ్యత అనే కోణాన్ని కంప్లీట్ గా వదిలేసిండ్రు. కాబట్టి ఇక నేను స్ట్రైట్ గా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మీడియా ఏది కూడా అన్బయాస్డ్ గా లేదు, మోటివేటెడ్ వార్తల్ని ప్రసారం చేస్తున్నారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనసు గాయపడ్డది. మనసు గాయపడడానికి ఎన్నికల ఫలితాలలో మేము 40-50 సీట్లు సాధించలేదని కాదు, మీడియా మా మీద విదజల్లుతున్న విష వార్తల పట్ల మేము మా మనసు గాయమైంది. ఒక ప్రజాప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా ఏ మీడియా అయితే నా ఎదుగుదలకు ఉపయోగపడ్డదో అదే ఎదుగుదల అయ్యాల కాంగ్రెస్ పార్టీని వేళ్లతో సహా నరకాలని జరుగుతున్న కుట్రను మళ్ళీ చిగురించకుండా యాసిడ్ పోయాలన్న ఆలోచనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు అనొచ్చు రేవంత్ రెడ్డి గారు మీరు ఈ స్థాయి నాయకుడు కావడానికి మీడియా సహకరించలేదా అని మీరు అని ఉండొచ్చు, కానీ నేను దానికి ప్యాకేజీలు ఇయ్యలే. నేను ఈ స్థాయికి రావడానికి మీడియా సహకారం ఉన్నా నేను ఏ రోజు కూడా మీడియాకి ప్యాకేజీలు ఇచ్చి వార్తలు వేయించుకోలేదు. మేము చేసే పనులను మేము ఉన్న పార్టీని మీరు ప్రజలకు చూపించింది కాబట్టి మాకు ఈ స్థాయి వచ్చింది, దానికి కృతజ్ఞతుడను. కానీ ఒక విద్వేషపూరితమైన వాతావరణాన్ని సృష్టించిన సమాధులను కూలగొడతామని ఒకడు బయలుదేరితే, మసీదులను కూలగొడతామని ఇంకొకటి బయలుదేరితే, వాళ్ళిద్దరి మధ్యలో పొటాపొటీగా వార్తలు చూపించి శుక్రవారం రోజు మక్కా మసీదులో నమాజులు జరిగే టైంలో ఒక పార్టీ అధ్యక్షుడు అక్కడ భాగ్యలక్ష్మి మందిరానికి వెళ్తున్నాడు అంటే దాన్నే చూపించి, ప్రచారం ముగిసిన తర్వాత అతను మెట్రో రైళ్లను ఇంకో దగ్గరనో అదేంది మక్తా దగ్గరికి పోయో ఈడికి పోయో ఆడికి పోయో ఇట్లాంటివి చేస్తున్నప్పుడు అతనికి ఇక్కడ ఓటు లేదు, అతనికి ఇక్కడ నివాస ప్రాంతం లేదు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఇక్కడ ఓటు లేని వాళ్ళు బహిరంగంగా తిరగడానికి వీల్లేదని చెప్పి ఎన్నికల నియమావళి చెప్తుంది. అతను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు పార్టీ ఆఫీసులో కూర్చోవాలి. బహిరంగంగా తిరగడం ద్వారా మీడియా వాటిని ప్రసారం చేయడం ద్వారా వారిని అడ్డుకుంటున్నామని బుర్ర తక్కువ టీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి వెళ్ళడం ద్వారా అడ్డుకోవాల్సిన బాధ్యత ఉన్న పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం ద్వారా ఈ రెండు రాజకీయ పార్టీలు విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనుకున్నప్పుడు ఇప్పుడు మీరు మమ్మల్ని కూడా అదే రకమైన ప్రయత్నాలు చేయమంటున్నారా? ఏం చేయాలి మేము అంటే నియమావళిని పాటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము ఏదైతే అనుకుంటున్నామో మేము చేసిన తప్పైతే కాదు కదా. కాబట్టి దయచేసి మీడియా మిత్రులారా,
మీరు విశ్లేషించేటప్పుడు 2016 గాని 2009 గాని 2002 గాని మీ దగ్గర సమాచారం లేకపోతే నేను ఇస్తా 2009 లో టిఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికలలో పోటీ పెట్టడానికి అభ్యర్థులు లేక ఎన్నికలలో పోటీ కూడా చేయలేదు 2002 లో వాళ్ళు ప్రకటించిన మేయర్ అభ్యర్థి గజ్జల మధుసూదన్ రెడ్డి పారిపోతే అప్పటికప్పుడు నాయన నరసింహారెడ్డిని సబ్స్టిట్యూట్ ప్లేయర్ కింద తీసుకొచ్చిండ్రు 2016 లో ఎన్ని ఆంధ్ర ఓటర్లను భయపెట్టి కూలగొట్టి మాదాపూర్ ప్రాంతంలో వాళ్ళ ఆస్తులను కూలగొట్టి బెదిరించి ఎట్లా ఓట్లు వేయించుకున్నారో మీరు చూసిండ్రు ఈరోజు ఆకురౌడి పోయి మాఫియా రౌడీలు దిగుతున్నారు ఆకురౌడి ఎవ్వరాలు కేసీఆర్ చేసిండు మాఫియాతోని ఇలా మోడీ బృందం దిగింది సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు అప్రమత్తంగా ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యతను వదిలేసి ఇట్లాంటి సంఘటనలను మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవడో సోషల్ మీడియా వాడో చిన్నోడు తాడుపొంగరం లేనోడు ఏమని వేస్తే సరే ఆ వార్తకు వాల్యూ ఉంటుంది ఉండదు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ రకమైన విపరీతమైన పోకడలకు పోవడం ద్వారా ఈ తెలంగాణ పౌర సమాజానికి తీరని అన్యాయం జరగబోతుంది కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి సమీక్షించుకోండి ఎన్నికల ఫలితాలను మేము ఎట్లా సమీక్షించుకుంటామో ఈ సందర్భంగా మీడియా కూడా ఆత్మసాక్షిగా మీరు పరిశీలించుకొని కనీసం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సినంత స్పేస్ ఇవ్వండి టిఆర్ఎస్ ల కేసీఆర్ కు కేటీఆర్ కు హరీష్ రావు గారికి కవిత గారికి సంతోష్ గారికి 1 నుంచి 9 పేజీ వరకు వాళ్ళకి ఇచ్చినాక ఇంక మిగిలిన ఏమైనా ఉంటే మోడీకి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత నడ్డాకి ఇచ్చినాక ఆ తర్వాత అమిత్ షాకి ఇచ్చినాక కింద ఆ ప్రకటన ఉంటుంది అదే హర్షమూలలకు మందనో చిన్నది చిన్న బాక్స్లు యాడ్ వస్తుంటది కాంగ్రెస్ పార్టీ వార్త గంతిస్తుంది మీరు సర్వరోగ నివారణ జిందా తిలస్ మతం చిన్నది ఇంతది వస్తుంది లేకపోతే నిర్యాణం అని వస్తుంది ఎవరైనా చనిపోయినప్పుడు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు చిన్నది పలానా వాడు చనిపోయాడు దశ దిన కర్మ ఉంది ద్వాదశ దిన కర్మ ఉందని ఒక చిన్న ఫోటో పెట్టి ఒకరి కింద 4 లైన్లు రాస్తారు కాంగ్రెస్ పార్టీ అంత మార్జినలైజ్ చేసిండ్రు మీరు అందరు కలిసి కాబట్టి నిజంగా ఇవన్నీ నేను ఆవేదనతో చెప్తున్నా మీ మీద ఎవరి మీద వ్యక్తులతో కోపం కాకుండా నేను చాలా స్ఫూర్తిగా చెప్తున్నా దయచేసి అర్థం చేసుకోండి ఇది జరిగింది ఏదేమైనా మా కార్యకర్తలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా ధన్యవాదాలు వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి